పాకిస్తాన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. అలాగే ఎన్నికలకు సిఫారసు చేయడము ఆ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయడాన్ని కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు సుయోమట్టోగా తనంతట తానుగానే విచారణకు చేపట్టింది. ఈ రెండు వాస్తవానికి ఒకదానికి ఒక లింక్. ఇప్పుడు డిప్యూటీ స్పీకరు అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని గనక సుప్రీంకోర్టు తప్పుబడితే కొట్టివేస్తే ఆటోమేటిక్గా ఎన్నికలు అసెంబ్లీ రద్దు అన్న ప్రస్తావనే రాదు. ఎందుకంటే అప్పుడు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది, ఓటింగ్ జరుగుతుంది, ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా ఓడిపోతాడు, అప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పడుతుంది. సో లేదు, డిప్యూటీ స్పీకర్ చర్యను గనక సుప్రీంకోర్టు సమర్థిస్తే మేము జోక్యం చేసుకోమని గనక ప్రకటిస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ అసెంబ్లీ రద్దవుతుంది, ఎన్నికలకు వెళ్తారు. సో ఈ రెండు రకాలుగా కూడా పరిణామాలు సుప్రీంకోర్టు చేతిలో ఉంది. సో మేము జోక్యం చేసుకోము అంటే ఒక రకంగా ఉంటుంది, చేసుకుంటామంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇంకో మౌలికమైన రాజ్యాంగపరమైన ప్రశ్న కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోతుండడని తెలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశాడు. సో స్పష్టంగా మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి సభను రద్దు చేయమని సిఫారసు చేయవచ్చా అనే రాజ్యాంగపరమైన అంశాలు కూడా సుప్రీంకోర్టుకు ఉంటాయి. అయితే మన న్యాయ వ్యవస్థలాగా పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది, ఆ సుప్రీంకోర్టు నిర్ణయాల వెనుక రాజకీయ నాయకత్వం రోల్ ఉంటుందా, సైన్యం పాత్ర ఉంటుందా, ఇవన్నీ ప్రశ్నలకు కూడా మనకి ఇమిడి ఉన్నాయి. పూర్తిగా న్యాయ ప్రక్రియ పైనే ఆధారపడి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుందా అని. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం రీజనబుల్ వర్డిక్ట్ ఉంటుంది, హేతుబద్ధమైన తీర్పు ఉంటుంది అని పేర్కొన్నారు. సో ఆ తీర్పు ఎలా ఉంటుంది అన్న దానిపైన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, పాకిస్తాన్ పార్లమెంట్ కానీ పాకిస్తాన్ దేశానికి కానీ. ఇందులో పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 అనుకుంటాను, దీని ప్రకారం అవిశ్వాస తీర్మానం సభ ముందు ఉండగా సభను రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. అందువల్ల అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంలో ఉద్దేశమని, అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతున్న సమయంలో సభ ముందు అవిశ్వాస తీర్మానం ఎటో ఒకవైపు తేలకుండా సభను రద్దు చేయడం అనేది రాజ్యాంగం అంగీకరించదు. అందుకే డిప్యూటీ స్పీకర్ ముందు అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించాకనే ప్రధానమంత్రి సభ రద్దుకు ఎన్నికలకు సిఫారసు చేశారు. సో ఇక్కడ ఇంకో మౌలికమైన అంశం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ ఎలా ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించాడు, ఏ నిబంధనల ఆధారంగా తిరస్కరించాడు అనే ప్రశ్న వేస్తే ఇమ్రాన్ ఖాన్ చాలా ఆసక్తికరమైన వింతవాదన చెప్తున్నాడు. ఆయన అనేది ఏంటంటే జాతీయ అసెంబ్లీ సభ్యులను అమ్మకాలు కొనుగోలు జరిగాయి, దీని వెనకాల విదేశాలు ఉన్నాయి, ఆయన అమెరికాను ఉద్దేశించి చెప్తున్నాడు. విదేశీ కుట్ర ప్రతిపక్షాలు విదేశీ శక్తులతో కలిసి పాకిస్తాన్ టెహ్రీక్-ఇన్సాఫ్ పార్లమెంట్ సభ్యుల్ని, తన మిత్రపక్షాల పార్లమెంట్ సభ్యుల్ని, మిత్రపక్షాల్ని కొనుగోలు చేసి తనను గద్దదించడానికి కుట్ర పన్నుతున్నారు కనుక డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారని అంటున్నారు. ఇది మరి కాన్స్టిట్యూషనల్గా నిలబడే వాదన? ఏది ఫిరాయింపులు ఉండొచ్చు, కాదని ఎవరనలేము, అమ్మకాలు కొనుగోలు ఉండొచ్చు. ఇప్పుడు మన లాంటి దేశంలోనే మనం చూస్తున్నాం, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాలకు, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలకు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న మన దేశంలో కూడా చూస్తున్నాం, ఇక పాకిస్తాన్లో జరగవా? కానీ దాన్ని రాజ్యాంగబద్ధంగా ఇమ్రాన్ ఖాన్ ఎలా ప్రూవ్ చేయగలుగుతాడు, అందులో విదేశీ కుట్ర సిద్ధాంతాన్ని కూడా ఎలా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడు, అందువల్ల ఇవి సుప్రీంకోర్టు ముందు నిలవగలిగేటువంటి వాదనల అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్ పాకిస్తాన్ పరిణామాలని నిర్ణయించబోతున్నాయి. ఈలోగా ఒకటి మాత్రం నిజం, ఈ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ నెట్టివేయబడటం స్వయంకృతాపరాధం. ఆయన ఆర్థిక వ్యవస్థను సరిగా మేనేజ్ చేయలే, సైన్యంతో సంబంధాలను సరిగా మేనేజ్ చేయలే, ప్రతిపక్షాలని వెంటాడి వేధించాడు, దాంతో ప్రతిపక్షాలని ఐక్యమయ్యాయి. సో ఈ మూడు పరిణామాలు ఇమ్రాన్ ఖాన్ స్వతహాగా తెచ్చుకున్న సమస్య. ఇప్పుడు తన సమస్యను పాకిస్తాన్ దేశ సమస్యగా, తన సమస్యను పాక్ రాజ్యాంగ సమస్యగా ఇమ్రాన్ ఖాన్ మార్చేశాడు.